నా పేరు మొహమ్మద్ అండి. మీరు చూస్తున్నారు అలియా సుల్తాన్ బిజినెస్ ఐడియాస్. ఈరోజు మనము ఈ వీడియోలో ఫార్ముల గురించి చెప్తానని చెప్పినా కదండి ముందు వీడియోలో, ఈ వీడియోలో దాని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తాను. వీడియో కొంత పూర్తి లెంత్గా ఉంటుందండి. క్లియర్గా మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఇంట్లో ప్రతి ఒక్కరు ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగా నేను తయారు చేస్తున్నాను. ఇట్లా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలండి. చూడండి 1 లీటర్ వాటర్ బాటిల్ అండి ఇది. 1 లీటర్ వాటర్ బాటిల్తో మినరల్ వాటర్ ఫస్ట్ మినరల్ వాటర్ తీసుకోవాలా. ఇట్లా చెరవ ఉంటుంది కదా, ఇంట్లో 7 లీటర్ పట్టే ఒక చెరవ ఒకటి తీసుకొని దాంట్లో 7 బాటిల్ వాటర్ వేయాలండి. ఈ విధంగా 7 లీటర్లు ఒక 100 ml అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదండి. కరెక్ట్ 7 లీటర్లు అంటే ఏమీ కాదు, ఒక 100 ml తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మనం ఈ చెరవను గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఫస్ట్ టీడీఎస్ చెక్ చేసుకోండి. దాంట్లో ఎంత టీడీఎస్ ఉందో ఆ వాటర్కి బటన్ ఆన్ చేసిన అంటే 0 పడుతుందండి. టీడీఎస్ మీటర్ అంటారు అది, మీకు కిట్తో పాటు మేము ప్రొవైడ్ చేస్తాము. 0 పడుతుంది కదండి. ఇప్పుడు వాటర్లో పెట్టాలా, ముంచాలండి కొంచెం. ఆ గీత వరకు ముంచితే సరిపోతుంది. మీకు 24 ఉందండి మన మినరల్ వాటర్ మేము యూజ్ చేసేది ఇక్కడ. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. కొంచెం హీట్ అయినాయి వాటరు, 46-47 చూపిస్తుందండి. మనం బాగా అది మునిగేంత వరకు కొంచెం ఫ్రంట్ సైడ్ మునిగేంత వరకు పెట్టాలా. ఇప్పుడు బాగా కాయినాయండి వాటరు. ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం తర్వాత 58 చూపిస్తుందండి. ఈ వాటర్ మనం యూజ్ చేయొచ్చు. అలా ఫ్రెండ్, ఇప్పుడు నీళ్ళు కాల్చి చల్లగా కొంచెం, ఇప్పుడు చూద్దాం మళ్ళీ టెంపరేచర్ దీన్ని టీడీఎస్ చెక్ చేద్దాం. ఉంచాలండి, హోల్డ్ చేస్తున్నా. ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళు వాడచ్చు. ఫస్ట్ మొదట మనము చక్కెరండి, 1.5 kg అనమాట ఇది. 2 ప్యాకెట్లు 3.5 kg ఫస్ట్ చక్కెర వేసుకోవాలి దీంట్లోకి. ఫస్ట్ నీళ్ళు వేసి కలపద్దు, చక్కెర వేయాలి ఫస్ట్. మొత్తం 7 కేజీలు చక్కెర, 8 కేజీలు మామూలు వేయాల్సింది కానీ మనము 7 కేజీలు యూజ్ చేద్దాము. ఇది మ్యాంగో ఘాట్ ఫ్లేవర్ అండి. మ్యాంగో ఇప్పుడు మ్యాంగో కలుపుదాం దీనికి. మ్యాంగోకి ఇది 500 ml లిక్విడ్, ఇది 100 grams ఇది కదండి పౌడరు. పౌడర్ కలపాలి ఇప్పుడు. కొంత పైకి ఎత్తువా. ఇప్పుడు 100 grams పౌడర్ కట్ చేస్తాం ఇది. దీంట్లో ఏంటంటే ప్రిజర్వేటివ్ దీంట్లో ఉంటాయి, మనం యాడ్ చేసిన అవసరం లేదన్నమాట. ఇట్లా పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేయాలి పౌడర్ కూడా. అయితే మన డస్ట్ అంతా ఉండాలి కొంచెం లైట్గా. అది పట్టుకో, బాగా పట్టుకో. 7 లీటర్ నీళ్ళు అండి. ముందుకు నాయనా, ముందుకు రా. చూడండి మీకు లోపల అడుగున డస్ట్ ఉందా, అది ఆ వాటర్ వేయద్దు చాలు. ఆ వాటర్ వేయద్దు అండి, కింద డస్ట్ ఉంటే వేయద్దు, లేదా డస్ట్ లేకుంటే వేయండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం బాగా, కరిగేంత వరకు మిక్స్ చేయాలి. లిక్విడ్ మళ్ళీ వేద్దాం దీంట్లో. ఫస్ట్ టీడీఎస్ వాటర్ ఖచ్చితంగా మనకు టీడీఎస్ వాటర్ 7 లీటర్లు ఖచ్చితంగా టీడీఎస్ వాటర్ మనం ఉంచినామంటే మళ్ళీ వాటర్ కూడా సేమ్ టీడీఎస్ మిగతా దానికి వాడచ్చు మనము. ఏదో మిక్స్ చేసిన తర్వాత పట్టుకోలేదు. ఇప్పుడు మ్యాంగో లిక్విడ్ ఉంటుంది కదండి 500 ml, అది మనం దీంట్లో యూజ్ చేసుకోవాలి. ఇది లిక్విడ్ అండి, ఎంత థిక్ అందు బాగుంటుంది. 2 నీళ్ళు తీసుకురాపా. ఇంకా ఈ విధంగా మిక్స్ చేస్తా. దీని చక్కెర కడిగిందో లేదో, చక్కెర కడిగింది. ఇది ఇక్కడ ఉంది, రుచిని బట్టి మీరు వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసినానండి. మిక్స్ చేసినాక మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉడగొట్టాలి దీన్ని చాలా.
మీకు ఫస్ట్ కొంచెం శాంపిల్ చూపించేదానికి ఉడగొట్టాల. ఈ విధంగా పూర్తిగా ఉడకొట్టకల మీకు రుచి ఎన్ని రకాలనేది చూపిస్తాను నేను. ఉడగొట్టినాక ఏం క్లీన్గా ఉండాలండి మనకు ఉడగొట్టిన తర్వాత. ఇప్పుడు మనం దీనికి మెజర్మెంట్ ఇట్లా మీరు ఇంట్లో బాటిల్ కూడా అవసరం లేదు, మీరు చిన్నది ఏదైనా ఇట్లా మూడు దానిలలో దిగలే, మూడు దానిలలో ఫ్లేవర్ కచ్చం గ్లాస్ మీద చూడ గ్లాస్ మీద ఇంకా గ్లాస్ కన్నా చిన్నదైనా ఇబ్బంది లేదండి, మన ఫ్లేవర్ చెక్ చేసుకునే దానికి కాబట్టి కరెక్ట్ ఆమెన తీసుకుని కరెక్ట్ మూడు దానిలో వేసుకోవాలి మనము. ఇది మన రుచి చేసేదానికండి, బాటిల్ ఫిల్ చేసేదాని కాదు, రుచి ఎంత తెలిసేదానికి మనకు. ఇంకొక రకము మూడు రకాలు మీకు చూపిస్తాను, మీరు దాన్ని బట్టి ఏది రుచిగా ఫస్ట్ మనము ఏ ఫ్లేవర్కి 10 రూపాయల బాటిల్కి ఎంత రుచి అనేది మనం యాడ్ చేసుకోవాలి. టీవీ ఆఫ్ చేయకుండా రే, మీరు మనుషులే కదరా. మూడు బాటిల్ వేసుకున్నాం కదండి దీనికి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 4 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. వాళ్ళు 4 గింతలు చెప్పినారు కదా, అది ఈ పక్కరా నాకు నీళ్ళు ఇచ్చురా, ఈ పక్కరా దీంట్లో నీళ్ళు ఇచ్చురా. రెండు మూడు నాలుగు, ఇది కంపెనీ వాళ్ళు ప్యాకెట్ మీద ఉండే దాన్ని బట్టి కలిపినానండి అది. ఇప్పుడు మనము అంటే మనము ఎక్కడ తాగినా అన్ని ప్యాకెట్లు ఒక ఇంకో కొంచెం పోయి ఎక్కడ తాగిన అన్నీ ఒక రకం ఉండకూడదండి, అందువల్ల దీనివల్లనే ఒకటి ఈక్వల్ టు 2 డేస్ వాటర్ అండి. రెండు నీళ్ళు దాపో, మూడు మీకు తేడా కనిపిస్తుంది అప్పుడే మీకు అబ్బినేరా. దీనికి 3 వేసినాము, ఇంకా కొంచెం 3.5 వేద్దామండి. గ్లాస్కి సగం తీసుకున్నాను, మూడున్నర పట్టుకోలేదు. ఒకటి ఇంకో బాటిల్ అండి, ఒకటి వెళ్ళ, రెండు కొంచెం, మూడు క్యాప్ క్యాపి లొద్దులా, ఇప్పుడు చూడండి పక్క పక్కన పెడితే కొంచెం లైట్గా ఉంది, కొంచెం కలర్ ఎక్కువ ఉంది, ఇది కలర్ ఎక్కువ ఉంది. మనం దీన్ని బాటిల్కి 10 రూపీస్ బాటిల్ ఉంది కదండి దానికి కొడాలా, ఇది 6 రూపీస్ ఎంఎల్ పౌచ్లు వైట్ మిల్క్ ఉంది కదండి దానికి కొడాలా, ఇది వచ్చి ఎవరం పెప్సీ దీన్ని కూడా వాడచ్చు. ఏంటంటే మనం ఫస్ట్ క్వాలిటీ ఇవ్వాలన్నమాట, ఫస్ట్ మెయిన్ మనకు ఈ క్వాలిటీ ఇచ్చినామంటే మనకు బాగా సేల్స్ అవుతాయి అన్నమాట. మార్కెట్లో అంతా ఈ క్వాలిటీ వస్తుంది అన్నమాట, వాళ్ళు ఎవరు చెప్పరు మనము ఏంటంటే ఇంకా అందరూ అడుగుతున్నారనమాట ఇది ఎట్లా కలపాలా, దానికి డెమో దూరం నుంచి రాలేకుండాము
మీరు డెమోని తీసి పెట్టండి అని నాకు ఫోన్ చేసి చెప్తా అంటే కోసం అని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫ్లేవర్ రుచి చూద్దాం. ఇది మ్యాంగో మొత్తం అంతా, ఈ ఫ్లేవర్ రుచి చూద్దామండి. కొంచెం అది తాగి పిల్లలు చెప్తారండి ఎట్లా ఉండేది. ఇది ఫస్ట్ ఏది, 4 గ్లాసులు నీళ్ళు కలిపినది. నూరా ఎట్టుంది? ఇది తాగు, నువ్వే తాగు, నువ్వే తాగు. ఇది కొంచెం నీకు ఇచ్చాలే. రా రా అలియ, నీకు ఇది దీంతో పుల్లగుంది. పుల్లగుందా? అలియా రా రా, మా పాప అలిగి వెళ్ళిపోయింది. అది నేను కొంచెం తాగి చూసి ఇది 3.5 గ్లాస్ కలిపినది. సేమ్ మనం మాజా బాటిల్ ఎట్టుంటుందో సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది, అదే టేస్ట్ ఉందండి. ఇది ఇది కొంచెం బాగుంది. ఇది అంతా నాకు ఎక్కువ పుల్లగా చక్కెర తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ క్వాలిటీలో. మనం ఈ క్వాలిటీ కన్నా మెయింటైన్ చేసినామంటే మనకు వ్యాపారంలో అసలు మంచి డిమాండ్ ఉండాలి. మీరు చెక్ చేసుకోండి, కొందరికి రుచి బాగా అర్థమే ఉంటారు, కొందరికి ఒక రకం ఉంటుంది. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకొని వాటర్ యాడ్ చేయాలి. ఇది అండి మెథడ్ మెయిన్. ఇది ఎవరు చెప్పరు అనమాట, కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి టీడీఎస్ వాటరు. మనం మెయిన్ కలిసింది టీడీఎస్ వాటరు. ఇప్పుడు మనకు ఎంత వచ్చిందంటే చూపిస్తానండి మీకు. ఏడు లీటర్ నీళ్ళు వేసినాము, 7 కేజీలు చక్కెర వేసినామండి. ఇది 5 లీటర్ ఇక్కడికి లోపల ఉన్నాయన్నమాట మనకు. ఈ 10 లీటర్లు 10కి పైన వచ్చింది, 12 మనం కొంచెం తీసినాము, 12.5 వచ్చింది అనుకోండి అందాజగా మనకు. ఇప్పుడు దీనికి 3.5 చెప్పినాం కదండి, ఎంత నీళ్ళు ఆడేది మీకు స్లిప్ మీద పెట్టి చెప్తాను. ఆ రకంగా చేసుకోండి, ఇబ్బంది ఉండదు మీకు. ఏంటంటే మనం ఫస్ట్ ఏదన్నా కొంచెం తీసుకోండి, అంతా కలపద్దు ఒకటేసారి, వాటర్ వేయమని నేర కలపద్దు. మన రుచి మనం టేస్ట్ చేసినాక మనము ఏ క్వాలిటీ బాగుంటుంది. బాటిల్కి ఒకవేళ మీరు 2 రూపీస్ అయినా బాటిల్, 2 రూపీస్ బాటిల్ ఉంటాయి కదండి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు, ఈ క్వాలిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి. ఈ క్వాలిటీ రాలియా, రామా రా, కొంచెం మా పాప అలిగింది రా, ఇంకా అలగద్దు తాగు. ఇది 2వ రకం అండి, 3.5 గ్లాస్ అనమాట. ఇది కంపెనీ వాళ్ళు చెప్పింది, దాని మీద చెప్పింది. ఇది మనము ఇది వద్దండి ఏమున్నా. ఇది ఒక గ్లాస్ లిక్విడ్ తీసుకున్నాము, కొన్ని సిరప్ తీసుకున్నామా, ఒక గ్లాసు 3.5 గ్లాస్ వాటర్ కలపండి. ఈ క్వాలిటీ ఇది ఖచ్చితంగా, ఈ క్వాలిటీ ఖచ్చితంగా చేసుకునే మీరు. ఈ క్వాలిటీ అసలు యూజ్ చేయకండి. ఎవరైనా పెప్సీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కావాలంటే 1 రూపీ దానికి ఈ క్వాలిటీ వాడుకోండి. ఇది మనకి ఎంత లేదనే ఒక ప్యాకెట్కి 50-52 లీటర్లు ఈజీగా అవుతుంది. అది ఇది చాలు మనకు ఒక ప్యాకెట్కి. ఒక ప్యాకెట్ ఫ్లేవర్కి మనకు 500 పోచులు 100 ml యాడ్ చేసుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు. మంచిగా వ్యాపారం జరుగుతుందండి. మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి ఫస్ట్. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఏంటంటే ఇది మనం ఇంట్లో చేస్తాం కాబట్టి ఇట్లా బాటిల్ యూజ్ చేస్తామండి. మీరు ఇదేం లేదు మామూలు ఇట్లా వాటిలోనే మీరు చిన్నది ఇదే ఇంత గ్లాస్ అయినా అవసరం లే. చిన్నపిల్లలు మూత ఉన్నా చాలు మీకు, క్వాలిటీ చెక్ చేసుకొని. దీని మీద మూత ఉంటుంది కదండి, మూత తీసి సిరప్ వేసుకోండి. సిరప్ వేసుకుని మూత మీద 4 దాండ్లు ఒకసారి నీళ్ళేయండి, 1 దాండ్లు 3.5 నీళ్ళేయండి. ఎందుకంటే మీకు టీ గ్లాస్ తీసుకుని ఇట్లా చేసుకున్నారంటే ఇంట్లో మీకు బాగా టేస్ట్ అనేది బాగా అర్థమైపోతుంది. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు మీరు నేను చెప్పాల్సింది ఇదే అండి. మీకు ఇక్కడికి వచ్చినాక చెప్పి చేయాల్సింది ఇదే చెప్దాం అనుకున్నాను. ఇంకా అందరు కొందరు దూరం నుంచి రాలేక చెప్పండి నా, మేము కొందరు పనులు వర్కులు ఎక్కువ బిజీ అయిపోతున్నారనమాట. నాకు ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నారు, అందుకు వాళ్ళకు ఇబ్బంది ఎందుకులే అని చెప్పి నేను ఇంకా ఫార్ములాని నేను బయటికి చెప్పిన. ఏంటంటే మన ఫార్ములా బయటికి పోతే ఇది టీడీఎస్ వాటర్ రుచి అనేది పక్క మార్కెట్లో మంది బెస్ట్ ఉండాలన్నమాట ఎప్పటికీ. సరే అండి, ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి నెక్స్ట్ మీకు మిషన్ అందరు మిషన్ రకాలు
అర్థం కావడం లేదంటున్నారు. అది మీకు డయాగ్రమ్ మా డయాగ్రమ్ అంతా ప్రాజెక్ట్ చేసినది అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఎట్లా మిషన్కి పైపులు ఎట్లా వస్తాయి, నాజల్ ఎట్లా వస్తాయి, అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఫోర్ ఫ్లేవర్కి మేము ఎక్స్ట్రా ట్రాప్లు అడుగుతున్నాం కదా, అట్లా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు మీకు డయాగ్రమ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఓకే, బాయ్ అండి.